వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 500 రూపాయల పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంత రైతులు, రైతు కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారంటంలో అతిశయోక్తి లేదు. తెనాలి రూరల్ మండలం సంగం జాగరముడిలో రైతులు తమ పంట పొలాల్లోని నిమ్మ, అరటి ఆకుతోటల్లో పంటలను కోయకుండా వదిలేశారు. రోజంతా కష్టపడి పంటను యార్డుకు తరలించుకుని వెళ్లినా యార్డులో పెద్ద నోట్లు తప్ప చిన్న నోట్లు లేవని వ్యాపారులు అంటున్నారు. అందువల్లే యార్డుకు తీసుకువెళ్లడం లేదని రైతులు చెప్తున్నారు. అదేవిధంగా చేలల్లో కూలీ పనులకెళ్లినా కూలీ ఇచ్చేందుకు చిన్న నోట్లు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇంక మమ్మల్ని పట్టించుకునే వారెవరంటూ రైతు కూలీలు బాధను వ్యక్తం చేస్తున్నారు. చిన్న నోట్లు రిలీజ్ చేస్తే ఇంత బాధ ఉండేది కాదని అంటున్నారు. కౌలు రైతులు సైతం తమ పరిస్థితి ఇదే అంటున్నారు. పనులకు పిలిచేవారు లేరు, పనులు లేవంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1000 రూపాయలు, 500 రూపాయల నోట్లు ఆపేటప్పటికే గత 100 రూపాయలు చిల్లర నోట్లు, 500 రూపాయల నోట్లు కొత్త నోట్లు బ్యాంకుకి ముందుగా సప్లై చేసి తర్వాత ఆపేసి నడితే రైతుకి ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఈ చిల్లర లేని కొరత మూలకన, చిల్లర కొట్ల కాడ కూడా వాళ్ళ బాడీగలు కూడా ఇవ్వలేని పరిస్థితి మూలకన కాయలు ఆపేసేయమని చెప్పండి. రైతులంతా కాయలు ఆపిన తర్వాత కూలీలు కూడా పిలిచి వాళ్ళ కూలీ పరిస్థితి కూడా ఉంది కాబట్టి మార్కెట్ యార్డు కూడా కాయలు పంపలేకపోతున్నాం. అందువలన ఈ 10 రోజుల నుంచి సరికాయ పోయింది, చెట్లు కొను పండి రాలిపోతున్నాయి. ఇప్పుడు తల్లికి రాబోచ్చేటప్పుడు కొను ఆగిపోతుంది ఈ కాయలు ఉంటాం మూలకన. అందువలన దయచేసి త్వరగా వీలైనంత వరకు వాళ్ళు 100, 500 కనుక కొత్తవి కనుక ఇవ్వగలిగితే రైతులకు కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రైతులు కాయలు కొత్తున్నామండి, వాళ్ళు 500 కాగితాలు ఇస్తున్నారు, మకాం కూడా అక్కడ మార్చుకోవటం లేదు. బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాము, బ్యాంక్ దగ్గరికి తిరిగి వస్తున్నాము, కొట్లు దగ్గర కొట్లు కాడ కూడా ఇవ్వటం లేదు. మరి మా పరిస్థితి ఎట్టా, మేము ఎట్ట బతకాలి? 20 రోజులు మట్టి ఇంటికాడే ఉంటున్నామండి. అదే అంటే రైతుల దగ్గరికి వెళ్తుంటే మేమేం చేసాము, కాగితాలు చిల్లర లేదు, మేము ఎక్కడ తెచ్చి ఇచ్చేవాళ్ళు అడుగుతున్నారు. ఈ యొక్క నిమ్మకాయల వ్యాపారం అనేది ఈనాడు జరగని పరిస్థితి ఏర్పడింది. మేము సెలవులు ఇచ్చేసి కూర్చున్నాము, దీనివల్ల రైతులకు కూడా చాలా నష్టపోతున్నారు. రైతాంగం కూడా అందరూ కూడా మా కాయలు పండిపోతున్నాయి తోటల్లోనే, మేము ఇట్లయితే ఎట్లాగూ ఏదో రకంగా చేయండి అని అడుగుతున్నారు. అయినా కానీ మేము ఇక్కడ బాడుగులు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మీ కాయలు తెచ్చి ఏం చేసుకుంటాం? ఇదే విధంగా మేము వేసే నార్త్ కానీ సౌత్ కానీ అక్కడ కూడా ఈ యొక్క కాయలను ఎవరు కొంటలేదు, చిల్లర లేదు, ఇక్కడ కొంటలేదు, మేమేం చేయాలి, మాకు అవసరం లేదు కాయలు అంటున్నారు. ఈ విధంగా చేయటం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. ఒక చిన్న చితక కుటుంబాలు అయితే కుటుంబం గడవని పరిస్థితి, హేమాలీలు అయితే కుటుంబం గడవని పరిస్థితి ఏర్పడుతుంది. అపరిష్కృత సమస్యలను పరిష్కరించి ప్రజల కష్టాలను కొంత మేరకైనా తీర్చడానికి కృషి చేస్తున్నామని శాసనసభ్యులు ఆలపాటి పేర్కొన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం 7-8 వార్డులో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆలపాటి పర్యటించి ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ చోట్ల అభిమానులు ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. పింఛన్లు రావడం లేదని, మురుగు సరిగా తీయడం లేదని, ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా రేషన్ కార్డు రావడం లేదని పలు సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. బాగుంటే ఇది వాళ్ళు ఒంట్లో బాగపోతే హైదరాబాద్ వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత అది కాదు ఆగిపోయింది. మళ్ళీ రావాలి, అది పెట్టుకోమంటే పెట్టుకోలేదు, పెట్టుకోవాలి పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే కానీ
7-8 వార్డులు ఎంతో అభివృద్ధి చెందినా ఈ వార్డులో డ్రైన్ సమస్య ఎక్కువగా ఉందని, దాన్ని పరిష్కరించడానికి కొత్త డ్రైన్లు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జయలక్ష్మి, ఖుదూస్, అశోక్ వర్ధన్, ఉప్పాలకన్న, పి త్రిమూర్తి, రావిచిన్ని, వీరవల్లి మురళి, పెండేల వెంకట్రావు, మద్ది మల్లికార్జునరావు, ఆంజనేయులు, పలువురు కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జన చైతన్య యాత్రలో భాగంగా 7వ వార్డు 8వ వార్డు పట్టణంలో ఈ 2 వార్డులు కూడా అత్యంత ప్రాధాన్యత కూడిన వార్డులు, పెద్దలందరూ ఉండే వార్డులు. గత 30 ఏళ్ల క్రితమే ఈ వార్డులు కూడా ఎప్పుడో డెవలప్ అయి ఉన్న వార్డులు, మంచి భవనాలు, స్లమ్స్ లేకుండా మంచి రోడ్లు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ రోడ్లన్నీ కూడా పల్లాలు అయిపోయి డ్రైన్స్ దెబ్బతినే పరిస్థితిలో మొత్తం మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా ఈ సెంటర్ నుంచే వెళ్ళాల్సిన అవసరం. స్వరాజ్ ట్యాగర్స్ కానీ, బోస్ రోడ్ కానీ, ఇవన్నీ కూడా ఈ గాంధీభవన్ సెంటర్ నుంచి మేజర్ ఊళ్ళో ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా ఇటు నుంచే మారే పరిస్థితి ఉంది. అందుకనే ఈ మధ్య ప్రాబ్లం కూడా వచ్చింది. ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేయబోతా ఉన్నాం. దీంతో పాటు ఇక్కడ టౌన్ హాల్ ఒకటి ఇక్కడే ఉంది, నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంది. గతంలో చుట్టూ కాంపౌండ్ వాల్ అంతా పోతే దాన్ని అంతా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని చుట్టుపక్కల ఉన్న డ్రైన్స్ని కూడా కొంతమేరకు కట్టడం జరిగింది. ఇంకొక పార్ట్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం కట్టి ఇక్కడ గ్రీనరీని డెవలప్ చేసుకుంటే ఇది హార్ట్ ఆఫ్ ద టౌన్ లాగా చక్కగా ఈ 2 వార్డులు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మనం చేసుకుంటాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 7-8 వార్డులలో జన చైతన్య యాత్రల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆలపాటి. విద్యార్థులలో క్రీడా ప్రతిభను వెలికితీయాలంటే గ్రామీణ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం.